క్రైస్తలాడ్, ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 81వ అధ్యాయం 16వ వచనము. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును, కొండ తేనెలతో నిన్ను తృప్తిపరచదును. దేవుడండి, మనలను పోషించకపోతే, మనలను తృప్తిపరచకపోతే మన ఉద్యోగాల్లో మనకి మన ఉద్యోగాల్లో మన జ్ఞానం, మన తెలివి, మన మేధస్సు ఎందుకు పనికిరాదండి? ఒకవేళ ఏ సమయంలో నిన్ను పోషించే వారెవరు ఉన్నారు? నిన్ను పట్టించుకునే వారెవరు లేరా? నాకు సహాయం చేసే వారెవరు ఉన్నారని ఆ రోజు నేను గడిపాను. ప్రతికూల పరిస్థితుల్లో నా జీవితం ముందుకు ఎలా సాగుతుందని అనుకుంటున్నావా? నిరాశతో ఎవరైనా ఉన్నారా? అయితే ఈ మాటలను మనం గైకొనే వారమై, ఆయన చిత్తాన్ని చేసిన వారమైతే, ఆయన మార్గంలో మనం నడిచిన వారమైతే మన బాధ్యత అంతా ఆయన తీసుకుంటాడండి. మనం అవునండి, మన బంధువులు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ మనలను పట్టించుకోలేకపోయినా ఏం పర్వాలేదు, మన ప్రభు మనల్ని పోషించగలడని. ఆ రోజు 2 రొట్టెలు 2 చేపలు 5000 మందికి పంచలేదు, సరిపెట్టలేదండి. అవును, మన భక్తుడు అయిన ఏలియాను కాకులతో పోషించలేదండి. అంతేకాదు, ఇజ్రాయేల్ ప్రజలకు 40 సంవత్సరాలు ఆకాశం నుండి మన్నాను కురిపించలేదండి. పోషించాడు కదండి. అదే దేవుడు మనలను తృప్తిపరుస్తాడండి, మనలను పోషిస్తాడండి. ఆత్మ సంబంధంగా కానీ, శరీరకరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, అన్ని విషయాల్లో మనల్ని బలపరుస్తాడండి. ఈ విషయంలో మనల్ని, ప్రతి విషయంలో మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడండి. మనం విశ్వాసంతో ఆయన స్తుతిస్తే, ఆయన నామంలో మనం గడిపే, మన సన్నిధిలో మనం గడిపే వారుగా ఉండి, ఆయన్ని ఎల్లప్పుడూ మనం ఆరాధించి స్తుతించగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసి మనల్ని ఆశీర్వదించి బలపరుస్తాడండి. దేవుడు ఎంతగానో మన మీద కృపను కుమ్మరించి మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ఏసయ్యా, నీకు స్తుతులు, స్తోత్రాలు రాజాన్నైనా. ఏ బిడ్డలైతేనైనా ఏ సమస్యలతో బాధపడుతున్నారో తండ్రి నైనా, జ్ఞానం లేక ఏ బిడ్డలైతే తమ కుటుంబాలను పాడు చేసుకుంటున్నారో తండ్రి నైనా, జ్ఞానం లేక ఎవరి జీవితాలు నైనా చిన్న భిన్నమైపోయిన తండ్రి, బిడ్డలకి జ్ఞానం తెలివి వేసిన దయచేతండి. ప్రతి ఒక్కరి చుట్టూ నీ కృపను కుమ్మరించండి. ప్రతి ఒక్క బిడ్డల్ని నీ కృపలో ఎత్తుపట్టుకోండి తండ్రి నైనా. ప్రతి బిడ్డ నీ చిత్తానుసారంగా నడిచే కృపనివ్వు తండ్రి. ప్రతి బిడలకున్న ప్రతి ఒక్క అవసతులు నజడని యేసు క్రీస్తు నామం తీర్చుండయా. ఏ బిడలైతే ఏ కొదుగుతో ఉన్నారో తండ్రి, ఆర్థికపరమైన సమస్య, ఉద్యోగపరమైన సమస్య, కుటుంబంలో సమస్యల తండ్రి నేను, అనారోగ్యమైన సమస్యల, ఏ సమస్యలతో ఉంటున్నారో తండ్రి, వివాహం కోసం ఎదురు చూస్తున్నారా తండ్రి నైనా, నేను ఏ బిడలు ఏ సమస్యలతో నీ సన్నిధిలో మొరపెడుతున్నారో, ప్రతి బిడలకున్న విన్నపాలకి నీ విడుదల దయచేతని. ప్రతి ఒక్కరిని నీ కృపలో ఎత్తుపట్టుకొని ప్రతి బిడలకి రక్షణ సిద్ధపాడు దయచేయమన్న జడని యేసుక్రీస్తు పుణ్యనామం నడిపెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.